బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా పేరుతో బహిరంగంగా సభలు నిర్వహిస్తూ అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సభల్లో సీఎం జగన్ అవినీతిని ప్రజాముఖంగా ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సభ ప్రాంగణంలో తనిఖీలు చేస్తుండగా చంద్రబాబు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్ వద్ద బాంబు బాజాలు మోగాయి. దీనితో వెంటనే ఆందోళనకి గురయ్యారు అభిమానులు. ఘటనా స్థలానికి వెంటనే బాంబు స్క్వామ్ టీం చేరింది. అయితే బాంబుల సౌండ్ వినిపించిన దగ్గర తవ్వి చూడగా అందులో నుంచి ఒక రాడ్డు బయటపడింది. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక చంద్రబాబు చేపడుతున్న రా కదలిరా సభకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ప్రస్తుతం మరి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆందోళనకి గురవుతున్నారు. ఉన్నట్టుండి మరి బాంబు స్క్వామ్ ఎవరు చేశారు అంటూ కూడా మరి ఈ విషయంపై పోలీసులు సైతం విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.